ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కకపోతే కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా సవాల్ విసురుతారు. మరికొన్నిసార్లు ప్రజల్లో గుర్తింపు ఉన్నవారు పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. కాకినాడ రూరల్ సీటులోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో అందరి దృష్టి అన్నవరంపై పడింది. తన చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవ చేశానని, అవి చూసే ఓటర్లు తనను గెలిపిస్తారంటున్న పితాని అన్నవరంతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లాలో పలు సేవలు అందించి ఎంతో వైసీపీలో ఆయన కాకినాడ రూరల్లో కూడా సేవా దృక్పథంతో ఆయన ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పితాని అన్నవరం ఈరోజు కాకినాడ రూరల్ ఎంఆర్ ఆఫీసర్ అయిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయితే బరిలో నుంచే పరిచయపడింది. ప్రస్తుతం ఎవరైతే పితాని అన్నవరం అని వద్దారో వారిని అడిగి మరింత సమాచారం అడిగేసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే మీరు కాకినాడ రూరల్లో ఎన్నో సేవలు చేశారు, ఒక వైద్యశాల కూడా పేదలకి అందుబాటులో నిర్మించారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇండిపెండెంట్గా బరిలో దిగడానికి ప్రధాన కారణం ఏంటి? నమస్కారం అండి, నేను డాక్టర్ పితాని అన్నవరం, రమ్య హాస్పిటల్ కాకినాడ. నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో మాకు 20 సంవత్సరాల నుంచి కూడా వైద్య సేవలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ ద్వారా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా చదివించడం, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అది నేను 20 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం అని బాత్రూమ్లు మంచిగా కట్టించడం ఇట్లా చేస్తూ ఉన్నాము. కానీ అది లిమిటెడ్గా ఉంది, అంటే నా దగ్గర ఉన్న ఫండ్స్ లిమిటెడ్ కాబట్టి లిమిటెడ్గా నేను చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఇప్పటివరకు ఏదైతే చేశానో 20 సంవత్సరాల నుంచి ఏదైతే సర్వీసెస్ చేసామో అవి ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మరి నేను ఒక రాజకీయ పార్టీని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. దాదాపుగా 11 సంవత్సరాల నుంచి వెంట తిరుగుతూ ఉన్నాము. చివరి వరకు కూడా రిక్వెస్ట్ చేసాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. మేము రాజకీయంగా కూడా డాక్టర్గా నేను మంచి సేవలు చేశాను, రాజకీయంగా కూడా మంచి చేయాలి. రాజకీయంగా నా అవసరం సమాజంలో ఉన్నటువంటి బిలో పవర్టీలైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అవసరం ఉంది సార్. ఎందుకంటే నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రతి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరిగాను, గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగాను సార్. రాజకీయవేత్తగా నా అవసరం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి మనిషికి ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అర్థం చేసుకుంటే మీరు రమ్య హాస్పిటల్ అధినేత గారు, చారిటబుల్ ట్రస్ట్ గారు అయితే కాకినాడ రూరల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత ఎన్నికల్లో చూసుకుంటే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు సీట్ ఆశించారు, ఒక పక్క మండపేట కూడా సీట్ ఆశించారు. అయితే మండపేటలో ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్కి అక్కడ సీట్ కేటాయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఒక పక్క ఎవరైతే కురసాల కన్నబాబుని కాదని చెప్పి మీకు సీట్ ఇస్తారని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే శెట్టిబల్దీ సామాజిక వర్గం నుంచి మీకు సీట్ వస్తుంది చెప్పి ఎంత ఆశాభావం, అయితే అవన్నీ కాక మీకు సీట్ అవ్వడం ఇవ్వకపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఏమని చూడవచ్చు? ఇక్కడ మీరు చిన్న కరెక్షన్ చేసుకోవాలి, నేను రామచంద్రపురంలో కానీ మండపేటలో కానీ నేను సీట్ ఆశించలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ అడగలేదు, మండపేటలో అడగలేదు, నేను ఒకే ఒక చోట అడిగాను, అది కాకినాడ రూరల్ నియోజకవర్గం. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎందుకు అడగాల్సి వచ్చిందంటే నేను చెప్పాను ముందరే, ఎందుకంటే ఆ ప్రజలకి నా అవసరం ఉంది. వైద్యునిగా నేను ఏదైతే సర్వీస్ చేశానో రాజకీయవేత్తగా కూడా నేను సర్వీస్ చేయాల్సిన అవసరం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉంది, కాబట్టి నేను సీట్ అడగడం జరిగింది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకే చెప్పాను సార్, ఇక్కడ నా సామాజిక వర్గం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ 80% ఉన్నారు సార్, నా అవసరం వాళ్ళకి చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నారు, తర్వాత వాళ్ళని ఏమో బానిసలుగా మార్చేస్తున్నారు సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేసి, వాళ్ళు దారిద్ర్యకి దిగువన ఉన్నారు సార్ అందరూ కూడా, 80% పీపుల్ వాళ్ళని, ఎందుకంటే నేను చదువుకున్నాను, అభ్యుదయభావాలు కలిగి ఉన్నాను, అంబేద్కరిస్ట్ని. సో నేను నా అవసరం వాళ్ళకు ఉంది సార్, ఒక్క అవసరం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. మరి ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆయన సార్ ఓవర్లో చూసుంటే మీరు పార్టీ నుంచి సీట్ ఆశించారు, అయితే మీ యొక్క పార్టీ ఏవైతే అంటే మీరు ఏపీ రాష్ట్ర డాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్గా అయితే ఉన్నారు, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చూస్తే అంటే ఒక రాజకీయగా రాజకీయ పరంగా కానీ లేకపోతే మీరు యొక్క సేవా దృక్పథంతో మీరు వచ్చిన ఆశాభావం కానీ అంటే ఇవన్నీ చూస్తే కాకినాడ రూరల్ నుంచి మీకు గెలిపారని కూడా నేను ఈ రోజున 10,000 మందితో నామినేషన్ వేయడం జరిగింది. ఈ 2024 ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాము. ఇది నిజం, ఇది చారిత్రక విజయం అవుతుంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఎందుకంటే మా లక్ష్యం మంచిది, మేము ఏదైతే ఆశయంతో ఉన్నా ఆశయం మంచిది, ఆశయాన్ని దేవుడు గుర్తించాడు,
మాకు ఆశీర్వాదం కలిగిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము 2024 ఎలక్షన్స్లో గెలుస్తున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వీరు చేసిన సేవలు అంటే ముఖ్యంగా వీరు చేసిన వైద్య సేవలు కానీ లేకపోతే వీరు చేసిన రూరల్ సేవలు అంటే ప్రజలన్నీ గుర్తించారు. అయితే ఇవన్నీ వారి యొక్క ప్రజల యొక్క మాటలు గుర్తించే మేము అదే వారి యొక్క మాట మీదే మేము ఏవైతే కాకినాడ రూరల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయితే బరిలో ఉన్నాను. అయితే ఇక్కడ స్థానిక ప్రజలు ఖచ్చితంగా నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఎంతో ధీమ వ్యక్తం చేస్తానని చెప్పి ఎవరైతే రమ్య హాస్పిటల్ అధినేత పితాని అనవరం చెప్పి పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.